అందరూ వచ్చి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. ఇంకా ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారిని అయితే వన్ మ్యాన్ షో అనొచ్చు. ఇంకా ఆపోజిట్ మిగతా క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. బీజిఎం కూడా చాలా బాగుంది. తమన్ బీజిఎం చాలా బాగా ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్న. అదేవిధంగా నాది ఏపీ, అక్కడ ఏదో రేట్లు సెకండే కదా, రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. ఇక్కడ ఇళ్ళలో గోళలే థియేటర్ మొత్తం. నేనైతే అరిచి అరిచి లుంగిలో మాస్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్? మామూలుగా లేడన్న. ఆబ్వియస్లీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే ఉంటారు. ఈ సినిమాకి కూడా వేరే లెవెల్గా ఉన్నారు. ముఖ్యంగా ఏ ఫైట్ నచ్చింది సినిమా? క్లైమాక్స్ ఫైట్ అన్న, చాలా బాగుంది. అసలు లాస్ట్లో సెంటిమెంట్ కూడా నాకైతే ఏడిపోచేసింది చాలా. ఫైనల్గా రివ్యూ 5 to 4+ నా. 4+ పైగా ఏంటంటే అక్కడ మన ఏపీలో రేట్లు తక్కువ అయింది అంటున్నారు. కానీ ఈ మాస్ ఎంటర్టైనర్తో మొత్తం పోతుందన్నమాట, అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. కానీ ఇంకా అక్కడ కూడా జనాలు ఇదే విధంగా సపోర్ట్ చేసినట్టే ఇంకా పాలిటిక్స్లో కూడా తనకి సపోర్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అన్న. యాజ్ ఏ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. నా కొడుకు పేరు అఖిరణ్ అందన్న. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే రానా గారు పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి కాంబినేషన్ కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది, బాగా చేశారు. ఇంకా కొంచెం ఇంకా సినిమా ఉంటే బాగుండు అనిపించింది. ఒరిజినల్ వర్షన్ చూసారా మీరు? మళ్ళీ చూడలేదండి. ఇది ఫ్రెష్గా బాగుంది. సో రానా గారు యాక్టింగ్ ధీటుగా చేశారు, బాగా చేశారండి. సినిమాలో నాకు వాళ్ళిద్దరు ఈక్వల్గా చూపించడం నచ్చింది. అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాకుండా ఈక్వల్గా చూపించాను. ఏ ఫైట్ నచ్చింది సినిమాలో? లాస్ట్ క్లైమాక్స్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది, తమన్ కదా, బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ. హైలైట్ అంటే ఏం చెప్తారు సినిమాలో? అంటే ఇద్దరు ఫ్రీ, ఇద్దరు ఈక్వల్గా చూపించడం అదే నాకు నచ్చింది బాగా. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్? 4.5 అలా ఇస్తానండి. చాలా బాగుంది. రానా పవన్ కళ్యాణ్ మొదటిసారి కదా కాంబినేషన్, ఎలా అనిపించింది? చాలా కాంబినేషన్ బాగుంది. పవర్ స్టార్ అయితే మటుకు యాక్టింగ్ అయితే జీవించేసిన అనుకుంటారు. సెకండ్ హాఫ్ అయితే ఓన్గా ఆ కళ్ళల్లో అసలు అంటే గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే అయితే సినిమా మటుకు మామూలుగా లేదు. సెకండ్ హాఫ్ మటుకు, ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ మటుకు అంటే ఉన్న ఫైట్ నచ్చింది. సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే ఆ ఫైట్ బా అదైతే మామూలుగా లేదు. రియల్గా అంటే రియల్గా వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నట్టు ఉంది. చాలా బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెకండ్ హాఫ్ బాగా కొట్టాడు తమను. కానీ సెకండ్ హాఫ్ ఆ సాంగ్ ఒకటి లేదు బ్రదర్, అదొకటి ఎక్స్పెక్ట్ చేసా. అదొక సాంగ్ లేదు, ఆ సాంగ్ లేదు. ఆ సాంగ్ పెట్టుంటే ఇంకా హైలైట్గా ఉన్నా అనిపించింది. 3.5.